Hello, viewers. Welcome to our channel. So, first, we are going to choose భారీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు 16-17 తారీఖుల్లో. దాని పేరు కూడా యాంపిన్గా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయనేది ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం గారు ఉన్నారు. ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. వాతావరణం కనుక మనం చూస్తే భారీ తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు 16-17 తారీఖుల్లో. ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు అసలు? అంటే యూజువల్గా అయితే సాధారణంగా జూన్ జూలై ఆ ప్రాంతంలో వచ్చే అవకాశాలు మటుకు మనం ఎక్స్పీరియన్స్ చేసినాం ఇండియన్లు. కానీ ఇప్పుడు ఈ మార్చి ఏప్రిల్ మే నెలల్లో రావటం అనేది, మేలో ఎస్పెషల్గా రావటం అనేది బహుశా ఇప్పుడు కొత్తగా మార్పులకు లోనవుతుంది అనేది వాతావరణం మనకు చాలా క్లియర్గా తెలుస్తున్నది. అంటే ఒక పక్క మనం కోవిడ్తో సతమతం అవుతున్నాం, మరో పక్క ఇదొక ఇప్పుడు రాబోయేది యాంపిన్ తుఫాన్ అనేది కొద్దిగా ఆందోళనకరణమైనటువంటి విషయమే. అయితే స్పెషల్గా ఏంటంటే గతంలో కూడా హుతూత్ తుఫాన్ వచ్చింది, ఇంకో రకరకాల తుఫాన్లు వచ్చినాయి. అయితే ఇవి కొన్ని లాస్ట్ మూమెంట్లో ఫిజిలైట్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా అప్పుడు అల్పపీడనం ఏదైతే ఉందో అది ఎక్కడ కేంద్రీకృతమై ఉంది, తీరానికి ఎంత దూరంలో ఉంది అనేది అక్కడ మెన్షన్ చేయలేదు వాళ్ళు. కేవలం 80 కిలోమీటర్ల స్పీడ్తో గాల్లు వస్తాయి, తీవ్రమైనటువంటి వర్షాభావం ఉంటుంది అని చెప్పి మటుకు వాళ్ళు చెప్తున్నారు. సో దీని ఎఫెక్ట్ ఇక్కడ తెలంగాణలో అటు రాయలసీమలో, ఇటు ఉత్తర ఆంధ్రలో, ఉత్తరాంధ్రలో తీవ్రంగా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే అది 24 అవర్స్ ఇంకా ఉంది, ఎందుకంటే 16 రేపు ఈవినింగ్ వరకు అంటున్నారు కాబట్టి 24 అవర్స్ దాని కోర్సుని కూడా మార్చుకుంటుంది, వాయుగుండంగా మారి దాని కోర్సుని డైరెక్షన్ మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అది చెప్పలేము మనం దాన్ని ఎట్లుంటుంది అనేది, దాని పొజిషన్. సో అది మినిట్ టు మినిట్ దాన్ని ట్రాక్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే. అయితే ఒకవేళ తన ట్రాక్ మార్చుకుని వేరే వైపు వెళ్ళిపోతే అది వెల్ అండ్ గుడ్, మనకి ఆ ముప్పు తప్పినట్టే. కాకపోతే అది మొత్తానికి తీరం తాకిందే అనుకుందాం, తీరం తాకితే చాలా విపరీతమైనటువంటి నష్టాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి వాళ్ళని అక్కడి లోయింగ్ ఏరియాస్ నుంచి వాళ్ళని ఎవాక్యుయేట్ చేయటం ఒకటి, తర్వాత ఎస్పెషల్గా మత్స్యకారులకి వాళ్ళని మటుకు కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. వాళ్ళని లోకల్ ప్రభుత్వం అలర్ట్ చేసి వాళ్ళని పోకుండా ఇప్పుడే దానిని వాళ్ళని నిలువరిస్తే కనుక మనం, లేదా ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా రిటర్న్ వచ్చే మెసేజ్లు వాళ్ళకి అందించగలగాలి. ఎందుకంటే చాలా మట్టుగా ఉంటుందంటే దే ఆర్ వెరీ ట్రెడిషనల్ వే ఆఫ్ ఫిషింగ్ హార్బర్స్, అవన్నీ మెథడాలజీ అడాప్ట్ చేస్తారు, లోకల్ ట్రైబల్ టెక్నిక్స్. కానీ మోడర్నైజ్ కాదు, మెకనైజ్డ్ బోట్స్ వాడే వాళ్ళకైతే మనం మెసేజ్లు పంపిస్తాం. సపోజ్ వీళ్ళు చిన్న చిన్న డెంగీలలో చిన్న చిన్న పొడవులలో వెళ్తారు చాలా మటుకు, ఆ ఫిషర్మెన్లని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? అదే. సో మీకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళకి మెసేజ్ పంపడం కూడా కష్టం, వాళ్ళకి సెల్ ఫోన్లు ఉండవు, రేడియోలు ఉండవు. సో ఎట్లా ఏ రకంగా వాళ్ళకి మెసేజ్ అందుతుంది సముద్రంలో మధ్యలో ఉండే వాళ్ళకి ఈ ప్రమాదం వస్తుందని? సో వాళ్ళని హెలికాప్టర్లను పంపించి వాళ్ళని ఏదైనా చేయటం, ఇవన్నీ కొద్దిగా ప్రభుత్వాలు కూడా మోడర్న్ టెక్నిక్స్ అవలంబించాలా. సో ప్రభుత్వము ప్రజలు అప్రమత్తంగా ఉంటే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూశారు కదండి శ్రీధర్ ధర్మాసనం గారి విశ్లేషణ వాతావరణానికి సంబంధించి. దక్షిణ అండమాన్లో ఈ అల్పపీడనం తీవ్రంగా ప్రబలించింది, దానివల్లే తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏ విధంగా ఉంటుందనేది కూడా చాలామందికి తెలియదు. అయితే అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి శ్రీధర్ ధర్మాసనం గారు అంటున్నారు. ఆయన విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.